అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు, నాకేమవదు. ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావద్దని శుభ్రపరచుకోవడానికి, అలాగే ఏ సమస్యకైనా సరే. ఇంతమంది యువత ఉన్నారు మీకు, ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీజెడ్ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014లో ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో, అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నిన్ను మా కూటమికి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేను పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం. నేను మటుకు పారిపోను, వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. మాట ఇవ్వ, నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021లో చెప్పాను. ఈ రోజున చీలకుండానే ఈ రోజున చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. దేనికి అంటే అది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను